రెండవసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిపోయింది. ఈ సంవత్సర కాలంలో టిఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉంది అంటే, వెనకటికి ఒక సామెత ఉంది, నేను కొంచెం మార్చి చెప్తా. కొండంత రాగం తీసి పనికిమాలిన పాట పాడినట్లుగా ఉంది. దాదాపు 88 సీట్లతోటి పెద్ద మెజారిటీతోటి ప్రజలు గెలిపించిన తర్వాత కూడా సమర్థవంతమైన పాలన అందించకుండా కేవలం అబద్ధాలతో మోసాలతో ప్రజల యొక్క ఆకాంక్షలను అణిచివేస్తూ ఈ సంవత్సర కాలం పరిపాలన కొనసాగినట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇవాళ కొత్తగా కేసీఆర్ గారు రాష్ట్రం ఆర్థికంగా చిక్కిపోయింది, ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ కావాలా అని చెప్పని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 2014 నుండి మొక్కుంటూ వస్తా ఉంది. దుబారా ఖర్చుకు మారు పేరు కేసీఆర్ గారు అనేటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేస్తూ బాధ్యతాయుతంగా ప్రాధాన్యత అంశాల పట్ల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగం ఉండేటువంటి ఒక అంశాల పట్ల డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పిన నెత్తి మీద నోరు పెట్టుకుని ముందుకొని చెప్పినప్పటికీ కూడా వినకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా అదేదో సొంత ఖజానైనట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పరిచి ఆయన చేతిలో కాంగ్రెస్ పార్టీ పెడితే ఇవాళ అప్పుల రాష్ట్రంగా దాదాపు 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసేసి ఇవాళ మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేసి మళ్ళీ ఇవాళ తగుదునమ్మా అని చెప్పి సన్నాయి నొప్పులు నొక్కుతున్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పెద్దలు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇవాళ 3 లక్షల కోట్ల పైచిలు అంటే కార్పొరేషన్స్ వాళ్ళు గ్యారంటీస్ ఇచ్చినటువంటి ఆ సొమ్మును కూడా కలుపుకున్నట్టయితే దాదాపు 3.5 లక్షల కోట్లు అవుతారు. ఇంత పెద్ద ఎత్తున అప్పు చేసి ఏ ఉత్పాదక రంగమైనా అభివృద్ధి చేసిందా అంటే 0. ప్రొడక్టివిటీ సెక్టర్ మీద ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా లేదు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ సోయి కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్ట్లు కమిషన్ల కోసం అని చెప్పని మొదలుపెట్టినటువంటి ఒక మిషన్ భాగ్యత మొదలుపెట్టినప్పుడు, మిషన్ భాగ్యత మీద 1000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఎందుకు చూడలేదు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. తర్వాత దాదాపు 20,000 కోట్ల రూపాయలు పైచికి ఖర్చు పెడితే ఒక్క పైసా కూడా ప్రజలకు ఆధారం రానటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి ఉన్న ఔచిత్యం ఏంటి అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. అక్కడ కాళేశ్వరం కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, భగీరథ కావచ్చు, కరెంటు కొనుగోలు కావచ్చు, ఇవన్నీ కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసి కమిషన్లు దండుకోవడం కోసం మాత్రమే చేసి ఇవాళ ఆర్థిక క్రమశిక్షణ ఉండాలని చెప్పని సన్నాయి నొక్కుంటే ఎంతవరకు సబబు అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తాము. మరో పక్కన ప్రగతి భవన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ తో సహా ఇంటికి క్యాంప్ ఆఫీస్ కు కూడా సరిపడేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు రాలేదు? పెద్ద పెద్ద కార్లు బస్సులు కొనుక్కొని కాన్వాయ్ పెట్టుకుని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు సొంత కాన్వాయ్ని నిర్మించుకున్నప్పుడు ఏర్పరచుకున్నప్పుడు ఎందుకు ఈ రకమైన క్రమశిక్షణ గుర్తు రాలేదు? ఇవాళ సచివాలయానికి కూర్చువేతకు క్రమశిక్షణ ఎందుకు గుర్తు, ఆర్థిక క్రమశిక్షణ ఎందుకు గుర్తు రాలేదు? కొత్త అసెంబ్లీ కడతా అన్నప్పుడు ఎందుకు ఆర్థిక క్రమశిక్షణ గుర్తు రాలేదు చెప్పని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ దాదాపు 20 తెలంగాణలో ఈ 6 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ సాధించింది ఏంటంటే అంటే 22,000 కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయాన్ని మాత్రం పెంపొందించుకోగలిగినాం. ఇంతకుంచి 1 రూపాయి కూడా ఎక్కడ కూడా ప్రొడక్టివిటీ సెక్టర్ లో వస్తున్నట్టుగా కనబడలేదు. మేజర్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ ది లిక్కర్. అంటే కేసీఆర్ గారు కష్టపడి 6 సంవత్సరాలు పరిపాలన చేసి సాధించింది ఏంటంటే అంటే తెలంగాణ ఉన్న ప్రజల యొక్క రక్తమాంసాన్ని పీచి విప్పుకునేటువంటి రీతిలో 22,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని వాళ్ళ కేవలం ప్రజలను తాగుబోతులు చేసి సంపాదించారు. ఇంతకంటే నీచమైనటువంటి పరిపాలన ఏంటి అని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తాం. ఒక్క విషయం మీడియా వ్యక్తులు అర్థం చేసుకోవాలి, 22,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్ మీదనే ఈ ప్రభుత్వం ఆదాయాన్ని సంపాదిస్తుందంటే ప్రజలంత ఖర్చు పెడుతున్నట్టు. అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తెలంగాణలో ఉన్నటువంటి ఒక పేద ప్రజానీకం, మధ్యతరగతి ప్రజానీకం, మిగతా ప్రజానీకం అంతా మద్యం మీద ఖర్చు పెడితే దాంట్లో 22,000 కోట్ల రూపాయలు
ఇది పరిపాలన ఇది ప్రజలను ఏ దారిలో తీసుకుపోయేటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ పేదలకు సంబంధించినటువంటి బియ్యం అందట్లేదు, అంగన్వాడీలో కనీసం పిల్లలకు గుడ్లు అందట్లేదు, విద్య లేదు, వైద్యం లేదు, అనేక రకాలుగా ఇవాళ ప్రజలు నానా ఇబ్బందులు పెడుతూ ఇవాళ ఈ 6 సంవత్సరాల కాలం పరిపాలన కొనసాగింది. 2వ సారి మొదలైనటువంటి 1 సంవత్సరం పరిపాలన కొనసాగింది. ఇవాళ మేము సూటిగా కొన్ని ప్రశ్నలు వాళ్ళు మేనిఫెస్టో కేసీఆర్ గారు మేనిఫెస్టో మన 2018లో మేనిఫెస్టో తీసుకొచ్చినప్పుడు ఒక 24 అంశాలను ప్రధానంగా ముందుకు పెట్టారు. ఇవి మేము అధికారంలోకి రాగానే విచ్చేపిస్తామని చెప్పారు. సరే, గతంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే 3 ఎకరాల భూమి కావచ్చు, గత 2014లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏ అంశాన్ని కూడా సాకారం చేయకుండా పూర్తిగా మళ్ళా కొత్తగా 24 అంశాలు పెట్టారు. దీంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలను మేము మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఇవాటికి కూడా 40 లక్షల మంది ఇవాళ తెలంగాణలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఒక పరిస్థితి. 3016 రూపాయల నిరుద్యోగ గుర్తిస్తా అని చెప్పని ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు దాడుకున్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు కూడా నిరుద్యోగ వృత్తిని ఎందుకు అమలు చేయలేకపోతా ఉంది అని చెప్పని సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 1 సంవత్సర కాలం ముగిసిపోయింది. 6 సంవత్సరాల పరిపాలనలో ఇంతవరకు కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కానీ ఇంతవరకు ఏంటంటే ఒక సన్నాసి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వేలాది ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏ యూనివర్సిటీ పోయినప్పటికీ కూడా ఫ్యాకల్టీ ఉద్యోగాలు, తర్వాత టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడానికి వాళ్ళ ఏమాత్రం కూడా ముందుకు రాకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలలాటమాడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పని 2 సెకండ్ల మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇంతవరకు ఎవరికి ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. తర్వాత ఈ 8000 రూపాయలతో రైతులకు రైతు బంధు పథకం ఏదైతే ఇస్తామారో మొదలైన 2018లో ఓట్ల కోసమేమో మొత్తానికి మొత్తం భూమి ఉన్నోడికి లేనోడికి పెద్దోడికి చిన్నోడికి అందరికి కూడా పైసలు కట్టబెట్టినట్టు ఓట్లు అనుకున్నారు. ఇవాళ కనీసం 50% రైతుల మంది రైతులకు కూడా ఇవాళ రైతు బంధు పథకం యొక్క అమలు కాలేదు, వాళ్ళకి సహాయం అందలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి లోన్ వేవర్, 1 లక్ష రూపాయల లోన్ వేవర్ చేస్తా రైతులకు అన్నారు, దాన్ని కూడా అమలు చేసిన పాపాన పోలేదు. తర్వాత ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, కానీ ప్రధానమైన అంశాలు మాత్రమే నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రెడ్లకు వైశ్యులకు కార్పొరేషన్లు పెడతామని చెప్పి పెద్ద ఎత్తున దాంట్లో పెట్టుకున్నారు. ఆ ఓట్లు తట్టుకోవడం కోసమేమో వాళ్ళ పేర్లు వాడుకొని కార్పొరేషన్లు పెడతామని చెప్పారు. ఇంతవరకు వాళ్ళ కార్పొరేషన్లు పెట్టినట్టు దాఖలాలు లేవు. తర్వాత అనేక కులాలకు కార్పొరేషన్లు ఏర్పరుస్తాము అని చెప్పని ప్రకటన చేసిండ్రు. కొన్ని చోట్ల కార్పొరేషన్ ఏర్పరిచిండ్రు, వాళ్ళకి నిధులు కేటాయించిన పాపాలు అనలేదు. ఎంబీసీ కార్పొరేషన్ అని చెప్పని పేరు పెట్టిన తప్ప దానికి కూడా నిధులు కేటాయించిన పాపాలు అనలేదు. తర్వాత ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించిన అంశం. పే స్కేల్స్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ విల్ బి గివెన్ అప్రాప్రియేట్లీ, మొత్తం కూడా కొత్త పిఆర్సీ అమలు చేస్తామని సంవత్సరాల నాటిపై ఇప్పటి వరకు కూడా ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేసిన పాపాలు అనలేదు. దాని తర్వాత ఇంకొక ప్రామిస్ కూడా చేసినారు, వాగ్దానం కూడా చేసినారు, ఉద్యోగుల యొక్క రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో 58 నుండి 61 చేస్తా అని చెప్పారు. సంవత్సరం గడిచిపోయింది, మొన్న నవాబ్ గారు ఆర్టీసీ ఉద్యోగులకు ఏమో ఇమీడియట్ గా నేను రిటైర్మెంట్ వయసు పెంచేస్తాను. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఒక మిగతా ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగుల కథ ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇంతవరకు కూడా అమలు చేయట్లేదు? మీరు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో కూడా ఇప్పటికే 1000 మంది వాళ్ళ 50 సూపర్ యాన్యుయేషన్ వచ్చి రిటైర్ అయిపోయింది, వాళ్ళకి ఎందుకు బెనిఫిట్ అందుకుంటా వాళ్ళ నోట్లలో మన్ను కొడుతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తర్వాత ఎంత అసమర్థమైనటువంటి చేతగాని సన్నాసి ప్రభుత్వం అంటే స్టేట్ రియలైజేషన్ యాక్ట్ లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో సాకారం చేసుకోలేనటువంటి, కేంద్రం పైన పోరాటం చేయనటువంటి సన్నాసి ప్రభుత్వం, ఒక బలహీనమైన ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. పేదగా రాసుకున్నారు బయాలు స్టీల్ ఫ్యాక్టరీ కడతారని చెప్పారు, ఇంతవరకు కేంద్రంతో సరైన చర్చలు చేసినటువంటి దాఖలాడలో ఉన్నట్టుగా లేవు. ఇట్లా సింగరేణి కాంగ్రెస్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళు కనుక సింగరేణి భూముల్లో ఇల్లు కట్టుకున్నట్టయితే పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు. వారు 2018 ఎన్నికల్లో పెట్టిండ్రు, తర్వాత సింగరేణి కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కూడా యూనియన్ ఎన్నికల సమయంలో కూడా వాగ్దానం చేసిండ్రు, వాటిని కూడా అమలు చేసిన పాపాలు అనుకోలేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ మొత్తం కూడా కుట్టుబడిన పరిస్థితి. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు పెట్టకపోతే హాస్పిటల్లో తల్లి తరిమేస్తా ఉన్నారు ఇవాళ పేదవాళ్ళను. ఉద్యోగులు హెల్త్ కార్డు పెట్టకపోతే కూడా వాళ్ళకు కూడా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవి కూడా ఇవాటికి కూడా
వాళ్ళకి వైద్యం అందిస్తున్న పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన వేల కోట్ల రూపాయలు వాళ్ళ ప్రభుత్వం బకాయి పెట్టడంతో ప్రజలకు పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో రాలేదు. ఇక ఫీ రియంబర్స్మెంట్ పథకం గురించి చెప్పనే అవసరం లేదు. వేల కోట్ల రూపాయలు వాటికి కూడా కాలేజీలకు ఇవ్వకపోవడంతో విద్యార్థుల జీవితాలతో ఇవాళ చెలగాడుతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఇకపోతే మహిళల పట్ల ఇవాళ మన మీద ఎన్కౌంటర్ చేసినాం అని చెప్పని సంఘాల గురుకుంటా ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మేము ఏదో మెసేజ్ పంపించినాం సంఘాల గురుకుంటున్నాం అని చెప్పని సమత కేసులో నిన్న మొత్తుకోంగ బట్టి విక్రమార్కు గారు పోయి అక్కడ పోయి ఆశ్రమాబాద్ లో వెళ్ళి మందకృష్ణ మాదిక గారు పోయి అక్కడ పోయి గొడవ చేసిన తర్వాత సమత విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతామని చెప్పని అన్నారు. కానీ మానస టేకుల లక్ష్మి ఇట్లా చాలా మంది ఇవాళ తెలంగాణలో దాదాపు 15-20 ఇన్సిడెంట్ జరిగినాయి. వాటి పట్ల ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడుతున్న దాఖలాలు లేవు. మహిళల పట్ల అత్యాచారాల్లో మహిళల అట్రాసిటీస్ లో తెలంగాణ రాష్ట్రం తలమానికంగా వెళ్ళిపోతా ఉందంటే కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం యొక్క సమర్థత ఎంత అని చెప్పని ఈ సందర్భంగా స్పష్టంగా కనబడుతుంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. వాటిని కూడా రెగ్యులరైజ్ చేసిన పాపాలు అవ్వలేదు. మొత్తానికి ఇక జరిగిందేందా అంటే తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల కాలంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితులు. మాకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము, అవినీతి జరిగినటువంటి ఒక కంప్లైంట్ వచ్చినట్టయితే ఫోన్ చేయండి అని చెప్పారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా పోండి, ఇవాళ చిన్న పని కోసం మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర పోయినా ఇవాళ లంచం ఇవ్వకపోతే పని అయ్యేటువంటి ఒక పరిస్థితి లేదు. మొత్తానికి అవినీతి రాష్ట్రం అవినీతిలో కూర్ నెట్టి వేయబడ్డది ఈ రోజు. ఎందుకంటే కేవలం ఎందుకంటే పైన ఉన్న మహారాజు అవినీతిలో పాల్పడతాడు కాబట్టి కింద ఉన్న మేము అవినీతిలో పాల్పడతాయి అని చెప్పని ముఖ్యమంత్రి నుండి మొదలుకుంటే మంత్రుల దగ్గర నుండి మొదలుకుంటే ఎంపీలు ఎమ్మెల్యేలు సర్పంచులు ఆఖరి గవర్నమెంట్ ఉద్యోగులు ఐఏఎస్ ఆఫీసర్ నుండి మొదలుకుంటే కింది స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగుల వరకు కూడా మొత్తానికి మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. ఈ 6 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన నేతృత్వంలో అవినీతి తెలంగాణగా మారిపోయింది. ఇంతకంటే సిగ్గు చేయని విషయం ఇంకోటి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక 2-3 కీలకమైనటువంటి అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 సెక్టర్స్ మేము ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్ అనేటువంటిది కొంత విస్తృతంగా మేము రీసెర్చ్ చేసినాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ 2014లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేజీ టు పీజీ ఉచితంగా అమలు చేస్తామని చెప్పారు, మీ అందరికి తెలుసు. కానీ ఇంతవరకు కేజీ టు పీజీ అనేటువంటి అంశాన్ని అమలు చేసిన దాఖలాలు లేవు, దాన్ని గుట్ట దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే విద్యారంగం పైన తెలంగాణ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఒక ఖర్చును ఒకసారి దయచేసి సంఖ్యలతో మీరు తెలుసుకోవాలని చెప్పని, ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మొత్తం భారతదేశంలోనే అతి తక్కువ ఖర్చు పెట్టేటువంటి ఒక రాష్ట్రంగా విద్యారంగం పట్ల తెలంగాణ వెళ్ళిపోతా ఉంది కేసీఆర్ గారి పాలనలో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 2014లో 10.88% బడ్జెట్ లో విద్యపైన ఖర్చు పెడితే 15-16 వస్తే 9.69% 16-17 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అది కాస్త మళ్ళీ 8.23 అయింది. 17-18 వచ్చేటప్పటికి అది కాస్త 8.49 అయింది, కొంచెం పెరిగిందట. 2018-19 వస్తేపటికి 7.61, 19-20 వచ్చేటప్పటికి విద్యారంగం పైన ఈ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.75%. ఇంతకంటే సిగ్గుపడేటువంటి విషయం ఉందా? ఇవాళ అసలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ఇక అబద్ధాలు ఆడుతుందకు ముందుంటున్నారు. అండగోగన అందరికి అబద్ధాలు వస్తాయో నాకు తెలియదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు జూలై 25, 2019 నాడు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య పైన 16,000 కోట్ల రూపాయల ఖర్చు పెడుతుంది, దీని యొక్క విద్యా ప్రమాణాలు పెంచడం కోసం అని చెప్పని ఒక మాట చెప్పారు. తల్లి 2019 సెప్టెంబర్ 19 నాడు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఆవిడేమో 18,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అని చెప్పని ఆవిడ మీడియా పరంగా ప్రజలకు తెలియజేసినట్టు పరిస్థితి. కానీ వాస్తవం ఏంటంటే మీడియా మిత్రులారా, ప్రజలారా, ఇది గమనించాలని చెప్పని కోరుతా ఉన్నా. 18,600 కాదు, 16,000 కోట్లు కాదు, మొత్తానికి ఖర్చు పెట్టింది ఎంత అంటే, అలగేట్ చేసింది ఎంత అంటే 9,899 కోట్ల రూపాయలు మాత్రమే. 146,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో విద్యారంగంపై 19-20 కేటాయించినటువంటి సొమ్ము ఎంత అంటే 9,899 కోట్ల రూపాయలు. దాంట్లో కొంత శాతం స్కూల్స్ కు, కొంత శాతం హైయర్ ఎడ్యుకేషన్ ఇట్లా కేటాయించినటువంటి పరిస్థితి మీరు గమనించాల. ఇవాళ స్టేట్ లిటరసీ ఎంత, మన అక్షరాస్యత ఎంత అంటే ఇవాళ 66.46% అక్షరాస్యత. Subscribe us and press the bell icon for more interesting updates.